పురాణాల ప్రకారం పాండవులు కురుక్షేత్రంలో విజయం సాధిస్తారు. అయితే తోటి సోదరులను బంధువులను చంపడంతో విపరీతమైన పాపం మూటగట్టుకుంటారు. ఈ పాప పరిహారం కోసం శివుణ్ణి పూజించాలని భావిస్తారు. అయితే శివుడు వారికి దొరకకుండా చాలా చోట్లకు వెళ్తుంటాడు. చివరికి ప్రస్తుత కేదరినాథ్ ప్రాంతంలోకి వచ్చి అక్కడ నంది రూపంలో ఉండిపోతాడు. ఈ విషయం ఆకాశవాణి ద్వారా తెలుసుకుని పాండవులు అక్కడికి వెళ్లి పూజిస్తారు. వీరి పట్టుదలకు మెచ్చిన శివుడు స్వర్గారోహణ సమయంలో సహాయం చేస్తానని వరమిచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా లింగం ఓవెల్ లేదా గుడ్డు ఆకారంలో ఉంటుంది. అయితే కేదరినాథ్ దేవాలయంలో మాత్రం త్రిభుజాకారంలో ఉంటుంది. పాండవుల్లో ఒకరైన భీముడు శివుణ్ణి ఆరాధించే సమయంలో ఈ లింగాన్ని ప్రతిష్ఠించారని ఒక కథనం. మరో కథనం ప్రకారం ఆదిశంకరాచార్యులు దేశ పర్యటనలో భాగంగా జ్యోతిర్లింగాల స్థాపన జరిపే సమయంలో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఏది ఏమైనా ప్రపంచంలో త్రిభుజాకారంలో ఉన్న శివలింగం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. దేశీయ ఆధ్యాత్మికత వైపు విదేశీయులు సైతం ఇటీవల ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే కేదరినాథ్ దర్శించుకునే విదేశీయుల సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇక ప్రధాన ఆలయం మెట్లపై పాళీ భాషలో మనకు శాసనాలు కనిపిస్తాయి. కేదరినాథ్ క్షేత్రంలో దైవదర్శనం మిగిలిన పుణ్యక్షేత్రాల మాదిరిగా కాదు. ఆలయ పూజారులు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని క్షేత్రం ఎప్పుడూ భక్తులకు అందుబాటులో ఉండేది అధికారికంగా ప్రకటిస్తారు. సాధారణంగా చార్ధామ్ యాత్రలో భాగంగా హిందువులు ఈ కేదరినాథ్ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. అంటే ఏప్రిల్ నుండి నవంబర్ మధ్యలో ఈ చార్ధామ్ యాత్ర సాగుతుంది. చలికాలం అంటే నవంబర్ నుండి ఏప్రిల్ మధ్యకాలంలో ఈ ప్రాంతంలో తీవ్రమైన చలి ఉంటుంది. విపరీతమైన మంచు వల్ల ప్రజలు జీవించడానికి వీలు కాదు. అందువల్లే ఈ సమయంలో కేదరినాథ్లో ప్రధాన ఆలయాన్ని మూసివేస్తారు. పల్లకితో పాటు కేదరినాథ్ను దగ్గర్లోని గుప్తకాశీకి మార్చి అక్కడే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. కేదరినాథ్ ప్రధాన ఆలయానికి దగ్గరగా భైరవ దేవాలయం ఉంటుంది. ఇందులోని భైరవమూర్తికి ప్రధానంగా అర్చన జరుగుతుంది. శీతాకాలంలో కేదరినాథ్ను భైరవుడే రక్షిస్తాడని ఇక్కడ పూజారులతో పాటు ప్రజలు నమ్ముతారు. ఈ ఆలయానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో చోలాబాయ్ తాల్ అనే సరోవరం కూడా చూడదగినది. 2013 జూన్ 16 రాత్రి 7:30 అకస్మాత్తుగా వర్షం పడడం ప్రారంభించింది. ఈ వర్షం 2 రోజుల పాటు కొనసాగి వరదలు పారాయి. ఈ బోరు వానలో వేలాది మంది భక్తులు తమ ప్రాణాలు కోల్పోగా అందుకు రెట్టింపు సంఖ్యలో ఆచూకీ తెలియలేదు. కేదరినాథ్ పట్టణం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఎక్కడ చూసినా బురదమయం. ఇంతటి విపత్తు సంభవించినా కేదరినాథ్ గర్భగుడి మాత్రం చెక్కు చెదర్లేదు. అంతేకాక గర్భగుడిలో ఉన్న భక్తులు కూడా ఈ వరదల నుండి ప్రాణాలు కాపాడుకోగలిగారు. దీంతో గర్భగుడిలో శివుడు ఉండడం వల్లే అంతటి విపత్తు నుండి కూడా దేవాలయం బయటపడిందని ప్రజలు నమ్ముతారు. కేదరినాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మందాకిని నదికి దగ్గరగా సముద్ర మట్టానికి 11,755 అడుగుల ఎత్తులో ఉంది. ఆలయానికి చేరుకోవడానికి నేరుగా రోడ్డు మార్గం లేదు. దగ్గరిలోని గౌరీకుండ్ వరకు వాహనాల్లో వెళ్లి అక్కడి నుండి దాదాపు 18 కిలోమీటర్లు నడిస్తే ప్రధాన ఆలయం వస్తుంది. నడవలేని వారికి డోలీ సౌకర్యం ఉంది. కేదరినాథ్కు దగ్గర్లో జోలీ గ్రాండ్ విమానాశ్రయం ఉంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడికి విమాన సర్వీసులు ఉన్నాయి. జోలీ గ్రాండ్ విమానాశ్రయం నుండి గౌరీకుండ్కు టాక్సీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రైలు ద్వారా ఋషికేశ్ చేరుకుంటే అక్కడి నుండి గౌరీకుండ్కు టాక్సీ సర్వీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఇక రోడ్డు మార్గంలో ఋషికేశ్ శ్రీనగర్ నుండి గౌరీకుండ్కు చేరుకోవచ్చు. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ స్పెషల్ స్టోరీస్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ ఎలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.